फ्रेंड्स नमस्ते डॉक्टर बी आर अंबेडकर ओपन यूनिवर्सिटी की स्वागत। सो फ्रेंड्स मन को चाल मंदी एग्जाम एपड़ी जरूता है सर मैं दी संबंधी विषय मैं चपंडी अदे विधा मैं फाइनल इयर उन्ना अदे विधा पोस्ट ग्रेजुएशन पीजी को अप्लाई चुस्काले सो फाइनल इयर एग्जाम जरूता लेकिन गवर्नमेंट प्रमोटा अट्ठे सदर्भ में डिग्री परीक्षल पैसे सुप्रीम कोर्ट और कीलक तीर्न वेवड़ा जरिए। सो फ्रेंड्स एंकं विषय मन अंदर तेयवासी अवसर उ चाल सारे रेग्युर् विद्यार्थुक ये विधम प्रासेस जो वाल एग्जाम निर्वहिस्ो अदे मन को जो లేకపోతే వారికి ప్రమోట్ చేస్తేనో మనకు కూడా అదే ప్రమోట్ చేస్తారని నేను కూడా పదే పదే మీకు చెప్పడం కూడా జరిగింది, వీడియోలో కూడా వివరించడం జరిగింది। సో ఈ నేపథ్యంలో మనకు ఈ రోజు సుప్రీం కోర్టు నుండి ఒక మన తీర్పు అయితే రావడం జరిగింది। మీ అందరికీ తెలిసినటువంటి విషయమే, కొంతమంది విద్యార్థులు అయితే మా కరోనా నేపథ్యంలో మేము ఎగ్జామ్ రాయలేము, దయచేసి మాకు అసైన్మెంట్ మార్క్స్ తోని మమ్మల్ని పాస్ చేయండి, మమ్మల్ని ప్రమోట్ చేయండి అని కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించినటువంటి విషయంలో ఈరోజు మనకు తీర్పు అనేది ఇవ్వడం జరిగింది। తీర్పు ఏమి ఇవ్వడం జరిగిందంటే డిగ్రీ పరీక్షలపై ఫైనల్ ఇయర్ ఇయర్ పరీక్షలు లేకుండా విద్యార్థులను ప్రమోట్ చేసేటువంటి అవకాశం లేదని సుప్రీం కోర్టు అయితే చెప్పడం జరిగింది। సో అవకాశం లేదంటే దాని అర్థం ఏంటంటే ఎగ్జామ్స్ ఖచ్చితంగా నిర్వహించాల్సిందే అని కూడా సుప్రీం కోర్టు కుండబద్దలు కొట్టినటువంటి విషయం మనకు తెలుస్తుంది। అందుకే రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు పరీక్షల్ని వాయిదా వేసేందుకు యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యూజీసీతోనైతే చర్చలు జరపాలని కూడా కోరడం జరిగింది। అయితే 2 నెలల క్రితం సెప్టెంబర్ 30లోగా డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షల్ని నిర్వహించాలని విశ్వవిద్యాలయాలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ సర్క్యులర్ జారీ చేసినటువంటి సంగతి కూడా మనందరికీ తెలిసినటువంటి విషయమే। అయితే దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి కొనసాగుతుండడంతో పరీక్షల్ని నిర్వహించాలని యూజీసీ సర్క్యులర్ జారీ చేయడంపై డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థుల్లో ఆందోళన అయితే నెలకొన్నటువంటి పరిస్థితి అయితే మనందరికీ తెలిసినటువంటి విషయమే। అయితే దీంతో ఈ పరీక్షల్ని రద్దు చేసి ఇంటర్నల్ అసైన్మెంట్ ద్వారా మార్కులు వేయాలంటూ ఆ విద్యార్థులు కొంతమంది అయితే సుప్రీంకోర్టును ఆశ్రయించారు। సో ఈ విషయం కూడా మనందరికీ తెలిసినటువంటి విషయమే। గత మనకు 2-3 రోజులుగా మనకు టీవీల్లో కానీ ఇతర సోషల్ మీడియాలో కూడా వార్త అనేది రావడం జరుగుతుంది। సో ఈ నేపథ్యంలో పిటిషన్లపై పలుమార్లు వాదనలు విన్నటువంటి సుప్రీంకోర్టు అనేది ఈరోజు మనకు తీర్పు అయితే వెలువరించడం జరిగింది। సో ఫ్రెండ్స్ అయితే చాలామంది ప్రమోట్ చేస్తారా అనేదానికైతే మనకి ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే తప్పకుండా ఎగ్జామ్స్ నిర్వహించాల్సిందే, అయితే మనకు ఏ విధంగా నిర్వహిస్తాది ఆ గవర్నమెంట్ వివిధ ప్రభుత్వ సెంట్రల్ గవర్నమెంటు కాకుండా మనకు స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఏ విధంగా నిర్వహించాలనేటువంటి విషయాన్ని అయితే వాళ్ళందరూ గమనించి దీనికి సంబంధించినటువంటి సర్క్యులర్ అయితే జారీ చేయాలి। మరి ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఒకటి చూసుకున్నట్లయితే మనకు సెకండ్ రోజు కూడా మనకు ఒక ఎగ్జామ్ కూడా జరగబోతుంది। సో మనకు పాలిటెక్నిక్కి సంబంధించినటువంటి పాలీ సెట్ మరి అదేవిధంగా అదేంటే మనకు 1 అవర్ 2 అవర్ ఉంటుంది। సో ఇది కూడా 3 అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది। సో మరి ఈ ఎగ్జామ్స్ కూడా మరి ఏ విధంగా నిర్వహించాలనేది కూడా గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుంది త్వరలోనే। సుప్రీంకోర్టు అయితే ఇప్పటికైతే మరి డిగ్రీ పరీక్షలపై అయితే ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు కీలక తీర్పు అయితే వెల్లడించడం జరిగింది। ఫైనల్ ఇయర్ పరీక్షలు లేకుండా ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులను ప్రమోట్ చేసేటువంటి అవకాశం లేదని కూడా వ్యాఖ్యానించినటువంటి సందర్భంలో మరి స్టేట్ గవర్నమెంట్స్ ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి। మరి ఆ యొక్క వాళ్ళ నిర్ణయం పైనే మనకు ప్రమోట్ చేస్తారా మరి ఎగ్జామ్స్ నిర్వహిస్తారా, ప్రమోట్ చేసేటువంటి అవకాశం అయితే లేదు, తప్పకుండా పరీక్షలు నిర్వహించాల్సిందే, ఎగ్జామ్స్ నిర్వహించిన తర్వాతనే ఆ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తే మనం ఇతర పీజీకి అప్లై చేసుకుంటారు సో దీనికి సంబంధించినటువంటి డిగ్రీ పరీక్షలపై అయితే మనకు ఇచ్చినటువంటి తీర్పు। ఫ్రెండ్స్ ఈ విషయాన్ని అయితే గమనించండి, చాలామంది అడిగినటువంటి ఆ విషయానికి నేను ఈరోజు మీకు ఈ విషయాన్ని చెప్పడం జరిగింది। సో ఫ్రెండ్స్ మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీ, అదేవిధంగా ఓయూ సంబంధించినటువంటి డిస్టెన్స్లో ఉన్నటువంటి అన్నిటి కూడా ఇది మనకు వర్తిస్తుంది, ఈ విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి। సో ఫ్రెండ్స్ త్వరలోనే మనకి ఏ విషయం అనేది తెలుస్తుంది, అప్పటిదాకా మరి వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది। సో ఫ్రెండ్స్ మరింత సమాచారం కోసం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్। థ్యాంక్ యూ।